గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు కేవే స్ట్రిక్స్. మనం చాలా మంది అయితే కొన్ని డౌట్స్ అయితే అడిగారు, భయ్యా మీరు ఇంజనీరింగ్ గురించి కాలేజ్ గురించి చెప్తున్నారు బట్ మేము నర్సింగ్ చదవాలనుకుంటున్నాం, సో నర్సింగ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో అండ్ దాని అడ్రస్ ఏంటి అని మనల్ని అడగడం జరిగింది. సో ఆ లిస్ట్ అయితే వచ్చేసింది మన దగ్గరికి. ఎవ్రీ కాలేజ్ నర్సింగ్ ఏవైతే మనకి తెలంగాణలో ఉన్నాయో ఆ కాలేజ్ నేమ్, కాలేజ్ లొకేషన్ ప్లస్ ఆ మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ మేనేజ్మెంటా లేకపోతే గవర్నమెంట్ కాలేజా లేకపోతే, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసేది అది ఇంటేక్ ఎంత, యాన్యువల్గా ఎంత ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనము తీసుకుంటున్నారు ఆ కాలేజ్ వాళ్ళు. సో ఈ కాలేజ్ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టోటల్ ఓవరాల్గా మనకి తెలంగాణలో 51 నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ 51 కాలేజెస్ నేమ్స్ ఏంటి అండ్ కాలేజెస్ ఇంటేక్ ఏంటి ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది మనకు వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ ప్రభాత్ నగర్లో ఉంది. దీని యొక్క యాన్యువల్ ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్ అయితే తీసుకుంటున్నారు. దాని తర్వాత మనకు వచ్చేది అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ లొకేషన్. దాని తర్వాత ఈ ఇంటేక్ వచ్చేసి 100 స్టూడెంట్స్ని అయితే తీసుకుంటున్నారు. దాని తర్వాత అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్లో ఉంది. సో ఈ ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్ ఉన్నారు. దాని తర్వాత బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి వరంగల్లో లొకేట్ అయింది. దీని ఇంటేక్ వచ్చేసి 40 స్టూడెంట్స్. దాని తర్వాత బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది ఒక ముస్లిం మైనారిటీ కాలేజ్. ఇది వచ్చేసి మనకి ఉస్మాన్పుర హైదరాబాద్లో ఉంది. దీని యొక్క ఇంటేక్ 30 స్టూడెంట్స్. కేర్ నాంబాలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్ హైదరాబాద్లో లొకేట్ అయింది. యాన్యువల్ ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్. దాని తర్వాత మనకి చెల్ మీద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది వచ్చేసి మనకి కరీంనగర్లో లొకేట్ అయింది. దీని యొక్క ఇంటేక్ వచ్చేసి 100 స్టూడెంట్స్. దాని తర్వాత దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది శాంతినగర్ నల్గొండలో ఉంది. 50 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, దేవానగర్ రంగారెడ్డి డిస్టిక్. 50 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత మనకు వచ్చేసి ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. దీని యొక్క లొకేషన్ వచ్చేసి వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్. ఇంటేక్ వచ్చేసి 60 స్టూడెంట్స్. దీని తర్వాత గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి వెంకటరమణ కాలేజ్, కేపీహెచ్బీలో లొకేట్ అయింది, హైదరాబాద్. ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్. ఇప్పుడు దాకా నేను అయితే లిస్ట్ చెప్పాను. ఈ టోటల్ కాలేజెస్ అనేవి మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఇప్పుడు మనకి కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి లొకేషన్ చూసుకుందాం. సో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బోయిగూడ సికింద్రాబాద్, హైదరాబాద్లో లొకేట్ అయింది. దీని యొక్క ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిర్సీలో లొకేట్ అయింది. ఇంటేక్ వచ్చేసి 100 స్టూడెంట్స్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఆదిలాబాద్. 50 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ. ఇది హైదరాబాద్లో లొకేట్ అయింది. దీని యొక్క ఇంటేక్ వచ్చేసి మనకి 60 స్టూడెంట్స్. దాని తర్వాత మనకి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఇది వచ్చేసి మనకి వరంగల్లో లొకేట్ అయింది. ఇంటేక్ వచ్చేసి 80 స్టూడెంట్స్. దాని తర్వాత జేఎంజే స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది సెయింట్ థెరిసా హాస్పిటల్ శాంతినగర్లో లొకేట్ అయింది, హైదరాబాద్. 50 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్లో లొకేట్ అయింది. 80 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత మనకి కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి సలీం నగర్ కాలనీ మలక్పేటలో లొకేట్ అయింది, హైదరాబాద్. 40 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది వచ్చేసి నార్కెట్పల్లిలో లొకేట్ అయింది, నల్గొండ డిస్ట్రిక్ట్. 100 స్టూడెంట్స్ ఇంటేక్. దాని తర్వాత మనకి ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో లొకేట్ అయింది. ఇది వచ్చేసి మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ తెలంగాణలో లొకేట్ అయింది. ఇంటేక్స్ 100 స్టూడెంట్స్. నెక్స్ట్ తర్వాత మహిళా దీక్షాంతి సమితి అండ్ బన్సీలాల్ మామల్ని కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి చందానగర్లో ఒకటి అయింది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దీని తర్వాత ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్. నెక్స్ట్ మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకి గిరిప్రసాద్ నగర్ ఖమ్మంలో ఒకటి అయింది. దీని తర్వాత ఇంటేక్ వచ్చేసి 100 స్టూడెంట్స్. నెక్స్ట్ మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి భద్రాచలంలో ఒకటి అయింది, 40 స్టూడెంట్స్ ఇంటేక్. నెక్స్ట్ మారుతి పారామెడికల్ అకాడమీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి భద్రాచలంలో లొకేట్ అయింది, 40 స్టూడెంట్స్ ఇంటేక్. దీని తర్వాత మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ డొమెస్టిక్ సైన్సెస్ ఆరేపల్లిలో లొకేట్ అయింది, 40 స్టూడెంట్స్. దీని తర్వాత వచ్చేసి మనకి మదర్ కృష్ణ బాల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, దీని వచ్చేసి ముషీరాబాద్లో లొకేట్ అయింది, హైదరాబాద్. ఇంటేక్ వచ్చేసి 50 స్టూడెంట్స్.
దాని తర్వాత నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లొకేషన్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటే దీని తర్వాత మనకి ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ ఎక్స్ రోడ్స్లో ఒకటి అయింది హైదరాబాద్ 50 స్టూడెంట్స్ ఇంటేక్ దాని తర్వాత పీర్ జార్జియో ఫ్రాన్స్ సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి గాంధీనగర్ సూర్యాపేటలో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ దాని తర్వాత ప్రిన్సెస్ దురు షహవీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దీని తర్వాత లొకేషన్ వచ్చేసి మనకి పురాణి హవేలీ హైదరాబాద్లో ఒకటి అయింది 40 స్టూడెంట్స్ నెక్స్ట్ రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లొకేషన్ వచ్చేసి మనకి సిద్దిపేటలో ఒకటి అయింది 100 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ ఎస్ఆర్కేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హాజీపూర్ మంచిర్యాల డిస్టిక్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ దాని తర్వాత సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి కరీంనగర్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది పీరన్ చెరువులో ఒకటి అయింది హైదరాబాద్ 50 స్టూడెంట్స్ ఇంటేక్ దీని తర్వాత వచ్చేసి శివనందన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కరీంనగర్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ శివనందన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సేమ్ వాళ్ళ సెకండ్ క్యాంపస్ కరీంనగర్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ నెక్స్ట్ సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి గట్కేసర్ హైదరాబాద్లో ఒకటి అయింది 60 స్టూడెంట్స్ ఇంటేక్ దీని తర్వాత వచ్చేసి మనకి శ్రీ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మిర్యాలగూడలో ఒకటి అయింది నల్గొండ డిస్టిక్ 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి వినాయక నగర్లో ఒకటి అయింది నిజామాబాద్ డిస్టిక్ 60 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ శ్రీ సత్యలక్ష్మి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి మన్సూరాబాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఒకటి అయింది 40 స్టూడెంట్స్ ఇంటేక్ శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది యనగొండ మహబూబ్నగర్ డిస్టిక్లో ఒకటి అయింది 100 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది ఎల్లాపూర్లో ఒకటి అయింది వరంగల్ డిస్టిక్ 40 స్టూడెంట్స్ ఇంటేక్ దాని తర్వాత సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హన్మకొండలో ఒకటి అయింది వరంగల్ డిస్టిక్ 50 ఇంటేక్ స్టూడెంట్స్ నెక్స్ట్ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుమల మెడికల్ అకాడమీ ఇది వచ్చేసి మనకి నిజామాబాద్లో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తులసి హాస్పిటల్ ఇది వచ్చేసి మనకి కుషాయిగూడలో ఒకటి అయింది హైదరాబాద్ డిస్టిక్ 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ విజయ మరైన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది ఉమానగర్ కాలనీలో ఒకటి అయింది హైదరాబాద్ డిస్టిక్ 40 స్టూడెంట్స్ ఇంటేక్ దీని తర్వాత మనకి విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ ఇది వచ్చేసి మనకి కీసరలో ఒకటి అయింది 50 స్టూడెంట్స్ ఇంటేక్ నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి మేడ్చల్ డిస్టిక్లో ఒకటి అయింది 100 స్టూడెంట్స్ ఇంటేక్ దీని తర్వాత యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళ సెకండ్ క్యాంపస్ ఇది ఇది గ్రీన్ పార్క్ హైదరాబాద్లో ఒకటి అయింది 100 స్టూడెంట్స్ ఇంటేక్ దీని తర్వాత మనకి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది మనకి మేడ్చల్ డిస్టిక్లో లొకేట్ అయింది 100 స్టూడెంట్స్ ఇంటేక్ ఇవి టోటల్ మనకి తెలంగాణలో ఉన్న నర్సింగ్ కాలేజ్ టోటల్ 51 కాలేజ్ అండ్ ఈ టోటల్ లిస్ట్ అయితే ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను మీకు ఏమైనా ఫర్దర్గా రిఫరెన్స్ కావాలంటే ఆ పీడిఎఫ్లో ఉన్న లింక్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ అయ్యి మనకి ఒక్క మెసేజ్ చేస్తే చాలు మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ దొరకడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేఎస్ ట్రెక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.